ప్రభాతకాలములో తలుపులు తెరవగానే అరుణవర్ణముతో ఆకాశం దర్శనమిస్తుంది. సూర్యకిరణాలు నిలువెచ్చగా ప్రసన్నంగా పలకరిస్తాయి. పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి. అప్పుడే మేల్కొంటున్న లోకం స్వాగతం పలుకుతుంది. శరీరం మనసు పులకిస్తాయి. రోజంతా ఇదే ఆనందం ఆహ్లాదం ఉంటాయా అంటే ప్రశ్నార్థకమే. దైనందిన జీవితం సాయం సమయం నిడకు ఎంతో శ్రమను గడుపుతుంది, భారాన్ని మోస్తుంది, అలసట చెందుతుంది. కొందరికి తృప్తినిస్తే మరికొందరికి అసంతృప్తిని ఇస్తుంది. మనసు చెప్పుచేతల్లో ఉండదు. దానిపై మనిషికి నియంత్రణ ఉండదు. కోరికలపై అదుపు ఉండదు. స్వార్థ చింతన అంటిపెట్టుకొని ఉంటుంది. అహంకారం అఖిలజాత్యం వంటివి వదలకుండా ఉంటాయి. ఇవే ప్రధాన కారణాలు. వీటి ప్రాబల్యంతో మనసు ఎప్పుడూ స్వీకరించేదిగానే ఉంటుంది. ఇవ్వడం పంచడం వంటివి ఉండవు. నేను నాది అన్న వలయంలోనే ఉండిపోతుంది. హృదయం తలుపులు మూసిన చీకటి గదిలా ఉంటుంది. దీంతో మనసు సమస్యలను సృష్టించుకుంటూ వాటిని పరిష్కరించుకోవాలన్న తాపత్రయంతో వేదన పాలవుతూ ఉంటుంది. హృదయం మనసును స్పందింపచేస్తూ ఉంటుంది. పరిస్థితిని మనస్థితి హృదయ స్పందనను బట్టి ఉంటుంది. ఈ రెండు ఒకే నాణానికి ఉన్న రెండు స్వార్థాల్లాంటివి. నీ తల్లిదండ్రులు భార్యాబిడ్డలు సుఖసంతోషాల కోసం దోపిడీలు చేస్తున్నానంటున్నావు. నీ పాపాల్లో భాగం పంచుకుంటారేమో, ఒకసారి అడిగి చూడు అన్న నారద మహర్షి మాటతో రత్నాకరుడినే దోపిడీ దొంగ తన ఆవాసానికి వెళ్ళి తల్లిదండ్రులను భార్యను అదే అడిగాడు. మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, నీ పాపాల్లో మేమెలా భాగం పంచుకుంటాం అని సమాధానమిచ్చారు. చీకటి తెరలు తొలగాయి, వెలుగురేఖలు ఉదయించాయి. నారద మహర్షి ఉపదేశంతో వాల్మీకి మహర్షిగా మారాడు. లోకానికి ఆరాధ్య దైవమయ్యాడు. నిన్ను నీవు తెలుసుకుంటే విశ్వం పట్ల ఆరాధనాభావం ఏర్పడుతుంది. విశ్వంలోని చైతన్యమే భగవానుడికి రూపమన్న సత్యాన్ని గ్రహిస్తావని ఉంటాయి ఉపనిషిత్తులలో. సుఖదుఖాలకు రాగాద్వేషాలకు మహానుభావులు అతీతంగా ఉంటారు. సర్వత్రా సమదర్శనం వారిది. స్థితప్రజ్ఞ కలవారు సుఖదుఖాలను ఎత్తుపల్లాలను ఒకలాగానే భావిస్తారు. అధ్యయనము ఆత్మపరిశీలన అభ్యాసం ద్వారా హృదయాన్ని వికసింపచేసుకోవాలి. ఇందుకు ఆధ్యాత్మిక సాధనా మార్గం దోహదపడుతుంది. మనిషి తనకు తోచిందే న్యాయమని భావిస్తాడు. ఇతరుల స్వరూప స్వభావాలు నిర్ణయించుకోవడంలో తప్పులు చేస్తాడు. తనకు తెలిసిందే ప్రపంచమని భావిస్తాడు. ఈ ధోరణి మార్చుకోవాలి. దూషణ తిరస్కారాలను ప్రేమాభిమానాలతో జయించాలి. లక్ష్య సాధనపైనే మనసు లగ్నం కావాలి. ఈర్ష అసూయలు వంటివి 12 జీవితాలను ఛిద్రం చేస్తాయని గ్రహించాలి. మనకు కష్టాలు ఎదురైనప్పుడు మేరు శిఖరంలా ఉండాలి. ఇతరులు కష్టాలకు మంచు శిఖరంలా కరిగిపోవాలి. ఈ సద్గుణ సాధనకు మనిషి కంకణం కట్టాలి. ఈ గుణాలు కలిగిన మనిషి ప్రతినిత్యం ఆనందంగా ఉంటాడు. ఆ మనసుకు బాధ భయం అస్సలు ఉండవు. అడుగుపెట్టిన చోట ఆహ్లాద వాతావరణాన్ని చూస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.